నమస్తే, వెల్కమ్ టు వీటెలి న్యూస్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన డాక్టర్ సస్పెన్షన్. హాస్పిటల్లో సరైన పరికరాలు లేవని ఆరోపించిన డాక్టర్ సుధాకర్. డాక్టర్ సుధాకర్ మాటలు వాస్తవ పరిస్థితులను తెలియజేస్తున్నాయి. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. కరోనా వైరస్ నివారణకు అనకాపల్లి ఎమ్మెల్యే అమర్ చర్యలు. రైతు బజార్లో క్లాత్ హైట్ కర్నాల్ ఎడ్నెట్ స్టాల్ ఏర్పాటు. అష్ట దిగ్బంధనంలో అక్కయ్యపాలెం. ఆంక్షలు కఠినతరం చేసిన అధికారులు. విద్యుత్ సిబ్బంది పొరపాట్లు. రేషన్ కార్డు హోల్డర్లకు అగచాట్లు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న అక్కయ్యపాలెం ప్రాంతాన్ని నేటి నుంచి అధికారులు దిగ్బంధించారు. ఆంక్షలు మరింత కఠినతరం చేయాలని అధికారులు నిర్ణయించారు. అక్కయ్యపాలెం హైవే కోడల నుంచి దొండపర్తి జంక్షన్, రైల్వే న్యూ కాలనీ జంక్షన్, తాటిచెట్లపాలెం జంక్షన్ నుంచి తిరిగి అక్కయ్యపాలెం జాతీయ రహదారి కోడలి వరకు కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ఈ ప్రాంతంలో కరోనా వైరస్ కేసులు వెలుగు చూస్తూ ఉండటంతో ఈ ప్రాంత వాసులను ఇంట్లోనే ఉండేలా ఇతరులను అనుమతించకూడదని నిర్ణయించారు. ఇందులో భాగంగా డీసీపీ వన్ రంగారెడ్డి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. నగరంలోని ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ కార్యాలయాలకు బాధితులు పరుగులు పెడుతున్నారు. మహారాణిపేటలోని ఈఆర్ఓ కార్యాలయంలో 2 రోజులుగా వందల సంఖ్యలో బాధితులు బారులు తీరుతున్నారు. విద్యుత్ సిబ్బంది చేసిన పొరపాట్ల కారణంగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ సీడింగ్ లో జరిగిన పొరపాట్ల కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం 4 నెలల క్రితం వైఎస్ఆర్ నవశకం సర్వే చేశారు. అందులో 300 యూనిట్లు పైబడి విద్యుత్ వినియోగించేవారిని పథకాలకు అనర్హులుగా గుర్తించారు. ఈపీడీసీఎల్ డేటాబేస్ లో ఆ వివరాల ఆధారంగా ఎవరు ఎంత విద్యుత్ వినియోగిస్తున్నది తెలుసుకుని పరిమితికి మించి విద్యుత్ వినియోగిస్తున్న వారి పింఛన్లు, బియ్యం కార్డులు నిలిపివేశారు. అప్పట్లోని వీటిపై సుమారు 20,000కు పైగా ఫిర్యాదులొచ్చాయి. పింఛన్లు పోయిన వారంతా ఆందోళన కూడా చేశారు. దీంతో విద్యుత్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చాలా వరకు సరిదిద్దారు. బియ్యం కార్డులోకి వచ్చేసరికి లబ్దిదారులు ఎవరో ఇంకా బయటకు తెలియలేదు. విశాఖ జిల్లాలో 12,46,000 రేషన్ కార్డులకు గాను బియ్యం కార్డులు 11,70,000 వచ్చాయి. సుమారు 70,000 కార్డులు రద్దులో కలిసిపోయాయి. వీటిలో చాలా వరకు విద్యుత్ వినియోగం ఆధారంగానే తొలగించినట్లు తెలుస్తోంది. సర్వీస్ మీటర్ల నెంబర్లతో వినియోగదారుల ఆధార్ నెంబర్ అనుసంధానం చేసినప్పుడు విద్యుత్ సిబ్బంది ఇష్టానుసారం వ్యవహరించిన కారణంగా సంబంధం లేని వ్యక్తుల నెంబర్లు వేసి మమ అనిపించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇళ్లలో అద్దెకున్న వారి ఆధార్ సంఖ్యలను ఆయా ఇళ్ల సర్వీస్ మీటర్లకు అనుసంధానం చేసేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆయా సర్వీస్ మీటర్ల నుండి తమ ఆధార్ నెంబర్ అనుసంధానాన్ని తొలగించాలని కోరుతూ విద్యుత్ కార్యాలయం వద్ద క్యూలో పడిగాపులు కాస్తున్నారు. గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన అమౌంట్ కోసమని మేము అప్లై చేస్తాం సార్. అప్లై చేస్తే రాలేదు అమౌంట్ అనేది. రాకపోతే మేము క్రాస్ చెక్ చేసుకున్నాక అనేది సచివాలయానికి వెళ్తే సచివాలయంలో మీకు ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ వస్తుంది. మేము 100 యూనిట్స్ కానీ తప్పు కంటిన్యూ చేస్తాం. జస్ట్ 2 మంత్స్ బ్యాక్ ఒకసారి బిల్లు, 2 నెలలది కలిపి ఒకసారి బిల్లు కట్టడం వల్ల దానివల్ల మాకు అమౌంట్ అనేది ఆపారు. దీనివల్ల మా రేషన్ కార్డు కూడా పోతుంది. మేము గత 3 రోజుల నుంచి తిరుగుతున్నాం కానీ ఇప్పటికి వచ్చి కనీసం మినిమం రెస్పాన్స్ లేదు. లెటర్ కావాలంటే లెటర్, డాక్యుమెంట్స్ కావాలంటే డాక్యుమెంట్స్ అన్ని మేము సబ్మిట్ చేస్తాం. ఈ రోజు వస్తే మళ్ళీ సోమవారం రమ్మంటారు. పోలీసు వాళ్ళు అడిగితే పోలీసు వాళ్ళు ఆపేస్తున్నారు. అక్కడ ఇదంతవరకు నా ఏం చెప్పండి. గవర్నమెంట్ కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్యులకు, సిబ్బందికి తగిన పరికరాలు అందించడం లేదంటూ ఆరోపణలు చేసిన వైద్యుడు కె సుధాకర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఎనస్థీషియాగా పనిచేస్తున్న డాక్టర్ కె సుధాకర్
సోమవారం మీడియాతో మాట్లాడుతూ వైరస్ బారిన పడిన అనుమానిత లక్షణాలు ఉన్నవారికి సేవలందిస్తున్న వైద్యులు సిబ్బందికి సరిపడా పరికరాలు అందించడం లేదని, వారి ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపణలు చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ నియమించిన ముగ్గురు అధికారుల బృందం మంగళవారం ప్రాంతీయ ఆసుపత్రిలో విచారణ చేపట్టింది. ఆ బృందం అందజేసిన నివేదికను కలెక్టర్ ప్రభుత్వానికి పంపగా డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేస్తూ వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారని ప్రాంతీయ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నేలవేణి తెలిపారు. మరోవైపు సుధాకర్ పై నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ప్రభుత్వాన్ని, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను, ప్రజాప్రతినిధులను కించపరుస్తూ మాట్లాడారంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్ నేలవేణి ఫిర్యాదు చేశారు. నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి వైద్యుడు సుధాకర్ తనను కలిసినట్టు రుజువు చేస్తే రాజకీయాలు వదులుకుంటానని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. లేదంటే ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తన పదవికి రాజీనామా చేస్తారా అని అయ్యన్న సవాల్ విసిరారు. నర్సీపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయ్యన్న మాట్లాడుతూ డాక్టర్ పని ఇంటి మేడ మీద ఉన్నవారిని కలిసేందుకు వెళ్లి ఉండొచ్చని తన సోదరుడు సన్యాసి పాత్రను ఉద్దేశించి అన్నారు. అయితే ఆయన్ని నమ్ముకుంటే తనను మోసగించినట్టే ఎమ్మెల్యేని మోసగిస్తారన్నారు. వైద్యుడు సుధాకర్ మాట్లాడింది అందరి వైద్యుల మనోభావాలను తేటతెల్లం చేసిందన్నారు. కమిటీ ఏర్పాటు తర్వాతనే ప్రాంతీయ ఆసుపత్రికి మాస్కులు వచ్చాయన్నారు. కరోనా వైరస్ కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. కేంద్రం కేటాయించిన 1,000 రూపాయల సాయాన్ని ఇచ్చినట్టుగా ఎన్నికల ప్రచారం చేసుకుంటూ పంపించారని ఆరోపించారు. వైద్యులందరికీ వెంటనే రక్షణ పరికరాలు ఇవ్వాలని ఆరోగ్య మంత్రిని కోరారు అయ్యన్న పాత్రుడు. రాజుగారు మాట్లాడింది ఈ రాష్ట్రంలో ఉన్న డాక్టర్లు అందరి పాలు ఫీలింగ్, మిగతా డాక్టర్లు మాట్లాడలేకపోయారు, ఈ డాక్టర్ మాట్లాడాడు అంతే. ఇది ఎవరో చెప్తే మాట్లాడింది కాదు, అందరు డాక్టర్లు నా ఫ్రెండ్స్ చాలామంది ఫోన్ చేస్తున్నారు. నేను ఇప్పుడు చెప్పిన ఛాలెంజ్ నిలబడతావా? ఎక్కువ డిస్కషన్ ఎందుకు మనకి? మరి ఆ గంట ఎక్కడ ఉండదు? నువ్వు ఎవడం చూపించో రావడం చూపించో, ఆ గంట ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు, మా ఎవరి దగ్గర ఉండడము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు భారతదేశంలో లాక్డౌన్ 19 రోజులుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా అనకాపల్లిలో ప్రధానమైన 2 రైతు బజార్లలో ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని స్థానిక గుడివాడ ఎమ్మెల్యే అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సొంత నిధులతో సోడియం హైపోక్లోరైడ్ టన్నెల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ దేశాలను సైతం గడగడలాడించే ఈ మహమ్మారి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా గ్రామాల నుంచి వచ్చిన రైతులకు, స్థానిక ప్రజలకు ఈ వైరస్ సోకకుండా ఉండటం కోసం సోడియం హైపోక్లోరైడ్ కర్నాల్ ఎగ్వైట్ స్టాల్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనిని విధిగా రైతు బజార్కు వచ్చిన వారు రైతులు ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ఆర్డీఓ సీతారాం, అనకాపల్లి జోనల్ కమిషనర్ శ్రీరామూర్తి, పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జానకి రామరాజు, జాజుల రమేష్, పలకారవి, పీలా రాంబాబు, కొనతాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి లాక్డౌన్ చేసిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి 2 ప్రధానమైనటువంటి మార్కెట్స్ దగ్గర కూడా డిసిన్ఫెక్షన్ టనల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే టౌన్స్లో అలాగే అర్బన్ అంటే సిటీస్లో ఉన్నటువంటి వారు హ్యాండ్ శానిటైజర్స్ ఇవన్నీ వాడడం, కొంత డిసిన్ఫెక్షన్స్ సంబంధించినటువంటి మెటీరియల్ వాడడం అంత జరుగుతుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో, ఎందుకంటే పరిసర గ్రామాల నుంచి రైతులు వస్తున్నారు, ప్రజలు వస్తున్నారు, వేలాది మంది ఈ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగేటువంటి మార్కెట్లో పాల్గొంటున్నారు. వారికి సరైనటువంటి శానిటేషన్ డిసిన్ఫెక్షన్ లేకపోతే ఇబ్బంది అవుతుందనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి ఒక నార్మల్ తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే ఏదైతే సోడియం హైపోక్లోరైడ్ అనేటువంటిది ఆల్మోస్ట్ 500 లీటర్స్ ఆఫ్ వాటర్లో మనం లీటర్ సోడియం హైపోక్లోరైడ్ కలుపుతున్నాం. అంటే అది
మనం అందులోంచి నడిపించడం మీరు కూడా దాన్ని ఫీల్ అయినట్టు ఫీల్ చూసుంటారు. చెమ పట్టినట్టు ఒళ్ళంతా అవుతుంది, అంటే బాడీ మీద ఉన్నటువంటి బట్టల మీద, వాటి మీద, చేతుల మీద కొంత చెమ పట్టినట్టు ఉండడం వల్ల ఏమవుతుందంటే బాడీ మీద ఏదన్నా వైరస్ ఉంటే అది కిల్ చేసేదానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ మాడ్యూల్ని నా గురించి ఇరాన్లోనే ఎక్కడో మొట్టమొదటిగా దీన్ని ప్రయోగించడం జరిగింది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా తీసుకొని రావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉండాలని, వేలాది మందికి అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేశవ్యాప్త లాక్డౌన్ సందర్భంగా నిరుపేదల బతుకులు చిన్నాభిన్నమైపోతున్నాయి. కూలికి వెళ్తే గాని పూట గడవని నిరుపేదలను ఆదుకునేందుకు సహాయం అందిస్తున్నారు వైసీపీ నేతలు. దక్షిణ నియోజకవర్గం 29వ వార్డు పరిధిలోని రామజోగయ్యపేట పరిసర ప్రాంతాల్లో దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ద్రోణంరాజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో 29వ వార్డ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ఉరుకోటి నారాయణరావు ఆర్థిక సహాయంతో వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గొలగాని రవీశ్వరరావు, ఉమ్మడి అప్పారావు, కంటిపల్లి సతీష్ కుమార్, మాజీ కార్పొరేటర్ ప్రకృతి చిన్నారావు, పల్లా రాధాలక్ష్మి, చల్లంగి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. వార్డులో 29వ వార్డులో భుజంగరాపేట, రామజోగపేట, పెంట వీధి, మరొక ప్రాంతాలన్నీ కూడా ఈరోజు ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. కాయగూరలు, ఇంకా ఎసెన్షియల్ కమోడిటీస్. ఈ లాక్డౌన్ సందర్భంగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాడికి 1000 రూపాయలు ఇవ్వడం, రేషన్ ఇవ్వడం, అట్లాగే ఇంకా ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాలో ప్రభుత్వపరంగా చేస్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా దీన్ని కూర్చో పాటించాలి. మీ వంతు సహకారాన్ని మీరు అందించమని చెప్పారు. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఎంతవరకు కూడా ప్రజలు సహకరించారు లాక్డౌన్ని, ఎందుకంటే వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ఇచ్చిన చెప్పుకుని భవిష్యత్తులో కూడా దానికి పూర్తి సహకారం జిల్లా యంత్రాంగానికి, పోలీసు యంత్రాంగానికి అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు డోర్ టు డోర్ వెజిటేబుల్స్, ఆరు రకాల కాయగూరలు అలాగే కరోనా విపత్తు కారణంగా ప్రజలందరూ కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఈ కరోనా విపత్తి కానీ ప్రజలందరూ కూడా ఇంటిలో ఉండి వాళ్ళకి ఉదయం 6 గంటల 9 గంటల వరకు నిత్యావసర వస్తువులు తేడానికి టైం కేటాయించడం జరిగింది. ఆ టైంలో మనం తెలుసుకున్నట్టయితే ప్రజలందరూ కూడా ఇంట్లోనే ఎక్కడ ఉన్నట్టయితే కరోనాకి మనం దూరంగా ఉండేటట్టు ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా వార్డులోని ఆ ఏరియాల్లో తిరిగి శానిటైజరు, మాస్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాలువలు, డ్రైనేజీలు, బ్లీచింగ్ పౌడర్లు కూడా చల్లడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలని ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరియు నాయకులు, వాలంటీర్స్ అందరి సహాయంతో ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడం జరుగుతుంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు నగరాన్ని కూడా వణికిస్తోంది. ఇప్పటికే అక్కయ్యపాలెం, ముస్లిం తాటి చెట్లపాలెం పరిధిలో సుమారుగా 5 కేసులు నమోదు కావడంతో అక్కయ్యపాలెం, ముస్లిం తాటి చెట్లపాలెం పరిసర ప్రాంతాలను మరికొన్ని కేసులు నమోదయ్యాయని వార్తలు షికారు చేస్తున్న నేపథ్యంలో అక్కయ్యపాలెం, తాటి చెట్లపాలెం పరిసర ప్రాంతాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అటు మెడికల్ సిబ్బంది, ఇటు పోలీసు అధికారులు ప్రజలను ఇళ్లలే ఉండాలంటూ కట్టడి చేస్తున్నారు. మరోవైపు అనుమానితులను పోలీసు అధికారుల సహాయంతో వైద్య సిబ్బంది హాస్పిటల్కు తరలించారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని, ప్రజలు ఇంటికే పరిమితం కావాలని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మల్లా విజయప్రసాద్ కోరారు. లాక్డౌన్ నేపథ్యంలో 89వ వార్డు అధ్యకుడు దొడ్డి కిరణ్ వార్డు ప్రజలకు ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి మల్లా విజయప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. తెల్ల రేషన్ కార్డు లేని నిరుపేదలకు కిరణ్ రేషన్ అందిస్తున్నందుకు ఆయన్ను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న 1000 రూపాయలు ప్రతి ఒక్క రేషన్ కార్డుదారుకి అందేలా
రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, దీనిపై ఎవరూ అధైర్యపడవద్దని, ఎవరికైనా అందకపోతే వాలంటీర్ల ద్వారా తమ దృష్టికి తీసుకొచ్చినట్లయితే 1,000 రూపాయల సహాయాన్ని అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆళ్ల పైడిరాజు, ఐతంశెట్టి నోకరాజు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వ పరంగా ప్రతి రేషన్ కార్డు హోల్డర్కి కూడా రేషను, కందిపప్పు, రైసు, అలాగే 1,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఇందాక సోదరు చెప్పినట్టు ఈ కరోనాకు ముందు రైస్ కార్డులు ఇచ్చి కొన్ని కారణాలతో తెల్ల రేషన్ కార్డు నాకు క్యాన్సిల్ అయినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. అయితే దానికి చాలా కారణాలు ఉన్నాయి, అవి మాట్లాడుకోవడం అనవసరం. అయితే ముఖ్యమంత్రి గారు నోటీస్ పెట్టి ప్రతి కార్డు హోల్డర్కి కూడా రేషన్ ఇవ్వాలి, 1,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి వారు నోటీసులో పెట్టడం, వారు సానుకూలంగా స్పందించడం, ఈ రాష్ట్రంలో 130,00,000 కార్డు హోల్డర్స్ ఉంటే, రైస్ కార్డు కానీ తెల్ల రేషన్ కార్డు కానీ ఉంటే వాళ్ళందరికీ కూడా 1,300,00,000 రూపాయలు మరి నిధులు కూడా కేటాయింపు చేయడం జరిగింది. అయితే ఇది జరగకముందు రైస్ కార్డు ఉన్నటువంటి లిస్టు మరి అమరావతిలో ఫైనలైజ్ అవ్వడం, వాటికి సచివాలయానికి లిస్ట్ రావడం, దాని మేరకు డబ్బు రిలీజ్ చేయడం, మరి వాలంటీర్స్ వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే రేషన్ కార్డు ఉన్నారో వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి వాలంటీర్స్ తిన్నేశారనో లేదంటే వాలంటీర్స్ ఇవ్వట్లేదనో వాలంటీర్స్ మీద మీరు ఎవరు కూడా దాడి చేయొద్దు. చిన్న ముషిడివాడ మహాకామేశ్వరి ఆలయంలో అర్చకులకు నిత్యావసర సరుకుల వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ధవల యజ్ఞేశ్వర జైన్లు, ఆలయ ప్రధాన అర్చకులు కందల రాయుడు మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో పెందుర్తి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆలయ అర్చకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ధవల నాగేశ్వరరావు దృష్టికి వెళ్లటంతో తన వంతు సహాయంగా 5 కేజీల బియ్యం, కాయగూరలు మహాకామేశ్వరి ఆలయం కమిటీ వారికి అందజేయటం జరిగిందని, ఆ వస్తువులను నేడు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అలానే కరోనా మహమ్మారిని ప్రపంచాన్ని విడిచిపెట్టాలని అమ్మవారికి ప్రత్యేక హోమాలు నిర్వహించామన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మా అబ్బాయి ధవల నాగేశ్వరరావు దీనికి ఆర్థిక సహాయం పూర్తిగా చేసి 5 కేజీల బియ్యం, టమాటాలు, ఉల్లిపాయలు, దుంపలు మాకు తోచిన విధంగా మా సహాయశక్తుల 100 మందికి మేము సప్లై చేస్తున్నామండి. ఈ దైవకార్యంగా భావించి మేము కార్యక్రమం చేస్తున్నామండి. ఈ మహాకామేశ్వర అమ్మవారి దేవాలయంలో ఏకాంతంగా అమ్మవారికి నిత్య అర్చనలు, పూజారి కైంకర్యాలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా కూడా నిన్న పౌర్ణమి సందర్భంగా కూడా అమ్మవారికి విశేష అభిషేకం, అర్చన ఏకాంతంగా కూడా అమ్మవారికి చేసి ఈ కరోనా మహమ్మారిని నివారించేటటువంటి సందర్భంగా కూడా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శ్రీచక్రార్చన, విశేష హోమం కూడా చేయడం జరిగింది. అలాగే పేదవాళ్ళైనటువంటి అర్చకులు, బ్రాహ్మణులందరికీ కూడా దేవాలయం తరపు నుంచి అందరికీ కూడా విశేషంగా కాయగూరలు, అలాగే కూడా బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సంప్రదించినట్లయితే ఈ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించే విధంగా కూడా కమిటీ వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా కూడా ఇక్కడ ధన్వంతరి హోమం కూడా చేయడం జరిగింది. లాక్డౌన్ కారణంగా అనకాపల్లిలో ఉన్న చిరు వ్యాపారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. కరోనా వైరస్ కారణంగా నిత్యావసర సరుకులు లేక ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు తన వంతు సహాయం అందజేశారు. దీనికి సంబంధించి వ్యాపారి జగ్గప్పారావు మాట్లాడుతూ తన నాన్నగారైన మల్లా చిన్నప్పారావు ఆర్థిక సహాయం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా నిరుపేదలైన 200 మందిని గుర్తించి వారికి సుమారుగా 750 రూపాయలు విలువ చేసే 14 రకాలతో కూడిన నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు. అలానే మిగిలిన వారు కూడా తమకు తోచిన సహాయం చేసి పేదలను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు మద్దాల కృష్ణ, మల్లా చిన్నప్పారావు పాల్గొన్నారు. చాలా మంది చాలా రకాలుగా పేద ప్రజలు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారనేసి నా వంతు సహాయంగా పేద ప్రజలు 50 మందికి నిత్యావసర వస్తువులు, 14 రకాల నిత్యావసర వస్తువులు ఇంచుమించి ఒక 5 రోజులు వాళ్ళకి గడిచేలాగా, 5 రోజులు 6 రోజులు గడిచేలాగా వాళ్ళకి నేను ఏదో నా సాయశక్తుల నాకు తగినింది నేను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళీ చిన్నప్పారావు గారు, అదే మా నాన్నగారు ఈ కార్యక్రమం చేసినారు.
ఇలాగే ఎవరైనా సరే ఎంతోకంతకు మందికి వాళ్ళకు తోచిన ఇద్దరికో ముగ్గురికో ప్రతి ఒక్కరు కూడా సాయం చేయవలసిందిగా కోరుతున్నాను. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో ప్రజల కోసం తమ ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పట్టా ఫౌండేషన్ బాసటగా నిలిచింది. ఈ సందర్భంగా పట్టా ఫౌండేషన్ అధ్యకుడు పట్టా రమేష్ ఆధ్వర్యంలో నగరంలో చిన్నవాల్తేరు ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం, గ్లూకోజ్ డ్రింక్లు, శానిటైజర్స్, మాస్కులు అందజేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ యావత్ ప్రపంచాన్ని గడగడలాడుస్తున్న కరోనా నుంచి మనల్ని కాపాడేందుకు పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా ఎంతగానో కృషి చేస్తుందన్నారు. ప్రజలందరూ ఇంట్లోనే ఉంటే మన ప్రాణాలు కాపాడేందుకు వీరు రోడ్లపై విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. అందుకే తమ ఫౌండేషన్ ముందుకొచ్చి పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు తమ వంతు సేవలందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు వెంకటలక్ష్మి, నోకరాజు, భాస్కర్, సూర్యనారాయణతో పాటు 21వ శానిటరీ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు. నేటి వరకు దినదినాన మేము అనేక కార్యక్రమాలు విశాఖ నగరంలో చేస్తున్నాం. ఆ సందర్భంగానే ఈరోజు చిన్నవాల్తేరు శానిటరీ ఆఫీస్లో పారిశుద్ధ్య కార్మికులకు టిఫిన్ అందించాం. టిఫిన్, గ్లూకోజ్ డ్రింకు, అలాగే మాస్కులు కూడా ఫౌండేషన్ తరఫు నుంచి ఇచ్చాం. వీళ్ళకి కూడా మేము చెప్తుంది ఏంటంటే, వీళ్ళు ఇది కూడా చాలా భయంకరమైనటువంటి కార్యక్రమంలో వీళ్ళు పాల్గొని శానిటేషన్ చేస్తారు. వాళ్ళకి కూడా కొన్ని సూచనలు ఇచ్చాం, మీరు జాగ్రత్తగా ఈ శానిటేషన్ చేసేటప్పుడు మాకన్నా మా భద్రత గురించి శానిటేషన్ అందరూ బయటకు వచ్చి చేస్తున్నారు. వాళ్ళ భద్రత కూడా చూడవలసిన బాధ్యత మా ఫౌండేషన్ మీద, ప్రజల మీద, విశాఖ ప్రజల మీద ఉంది. ఎన్ఏడీ జంక్షన్ వద్ద ఎన్ఎస్టీఎల్ గేటు సమీపంలో జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో గర్భిణి మృతి చెందింది. ఆమె భర్తకు గాయాలయ్యాయి. కే కోటపాడు మండలం సూరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మల్లునాయుడు భార్య అప్పల నరసమ్మ నగరంలోని వేపగుంటలో నివాసముంటున్నారు. ప్రస్తుతం అప్పల నరసమ్మ 3 నెలల గర్భవతి. ఈ క్రమంలో వైద్య పరీక్షల నిమిత్తం బుధవారం ఉదయం బైక్పై ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా తౌడు లోడుతో వస్తున్న లారీ ఎన్ఎస్టీఎల్ గేటు సమీపంలో వెనుక నుంచి వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో అప్పల నరసమ్మ లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈమె భర్త బుజ్జికి గాయాలయ్యాయి. కంచనపాలెం ట్రాఫిక్, ఎయిర్పోర్ట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్ను అదుపులోనికి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గాజువాక నియోజకవర్గం 66 వార్డు వైసీపీ నాయకులు రెడ్డి జగన్నాథం ఆధ్వర్యంలో తన వంతు సాయంగా పాత గాజువాకలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. రెడ్డి జగన్నాథం మాట్లాడుతూ, ఈ కరోనా మహమ్మారి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని, కరోనా వైరస్ చాలా ప్రమాదకరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేవీ సత్యనారాయణ రెడ్డి, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి ప్రతి కార్మికులకు, శానిటరీ సిబ్బందికి, మేస్త్రులకు అందరికి కూడా 5 కేజీలు వెజిటబుల్ కర్రీస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే, ఎందుకంటే నిత్యం వాళ్ళు తెల్లారి రోజు 6 గంటలకి డ్యూటీ ఎక్కే వ్యక్తులు ఇవాళ 4 గంటలకి లేచి 5 గంటలకు డ్యూటీ ఎక్కి పారిశుభ్రం చేసి మనం ఇంట్లోంచి బయటకు వచ్చేసరికల్లా ఇళ్ళంతా, వాడంతా, రోడ్డంతా, గ్రామాలు, డ్రైనేజీలు అన్నీ కూడా శుభ్రం చేసి ఉంచుతారంటే ఆ కరోనా మహమ్మారి మన దగ్గర చేరకుండా, ఆ కరోనా ఇంకా డెవలప్మెంట్ కాకుండా మన గ్రామాల్లో కానీ, మన జిల్లాలో కానీ, నియోజకవర్గాల్లో కానీ ఎక్కడా పెరగకుండా మన జిల్లా అధికారులు కూడా బ్రహ్మాండంగా చేయడం, అదేవిధంగా గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఉదయాన్నే అందరికంటే ముందు మనకు మన లేకముందే అధికారులు రోడ్ల మీదకి వచ్చి రెవెన్యూ వారు అయితే కానీ, పోలీసు వారు అయితేనే కానీ, మున్సిపల్ శాఖ అధికారులు అయితే కానీ, అన్ని రకాల సిబ్బందులు కూడా వచ్చి మన ప్రాణాలకు హానిగా వాళ్ళు రోడ్ల మీద తిరిగి మన ఇంట్లో ఉంచి మనకు కాపాడుతున్నందుకు నిజంగా వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేసాలి. అదేవిధంగా గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ తిప్పల నాగిరెడ్డి గారు కూడా ఆయనంతో సహాయకరంగా రాష్ట్ర ప్రభుత్వానికి 10 లక్షల రూపాయల చిల్లర డొనేషన్ ఇచ్చి మన రాష్ట్రాన్ని
ప్రజలందరి సమిష్టి కృషితోనే కరోనా వైరస్ ను జయించగలమని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ పేదల కోసం సమకూర్చిన నిత్యావసర వస్తువులను చినవాతేలో ఎంపీ విజయసాయిరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కష్ట సమయంలో పేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్, నగర పోలీస్ కమిషనర్ మీనా తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగటంతో అనకాపల్లి స్థానిక టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీష్ ఆధ్వర్యంలో అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో క్రిమి సంహారిణి పిచికారీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీష్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో లాక్డౌన్ చాలా బాగా అమలవుతుందన్నారు. కానీ ఈ మహమ్మారి వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సరుకులు ఒక్కో కుటుంబానికి 5,000 చొప్పున ప్రభుత్వం వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా స్థానిక 100 పడకల ఆసుపత్రిలో టెస్టులు చేసే విభాగంలో కనీస పరిజ్ఞానం లేని వారితో టెస్టులు నిర్వహిస్తున్నారని, వారిని తొలగించి పరిజ్ఞానం కలిగిన వారితో టెస్టులు జరిగేలా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రపంచ దేశాలు కూడా మన భారతదేశంలో తయారు చేస్తున్న సోడియం హైపోక్లోరైడ్, ఈ క్లోరైడ్ ఏంటంటే ఎక్కడ కూడా ఈ కరోనా వైరస్ ని కంట్రోల్ చేస్తూ దోమలు కూడా కంట్రోల్ చేస్తుందని ఒక ఆలోచనతోటి మా అనకాపల్లి పట్టణంలో ఎమ్మెల్సీ మీవో, మా టౌన్ ప్రెసిడెంట్, మా అనకాపల్లి 5 జేఎంసీ వార్డుల నుంచి కూడా నాయకులు అందరూ కూడా 5 ట్యాంకర్లు పెట్టి అట్ ఏ టైం అనకాపల్లి పట్టణం అంతా కరోనా వ్యాధికి ఎవరు కూడా ఏ విధమైన వైరస్ ను చోకకుండా ఈ పిచికారీ చేసి ప్రతి ఒక్కరు కూడా సూచనలు పబ్లిక్ కూడా ఈ విషయంలో సహకరించి ఈ డ్రైన్స్ లో ఎక్కడ కాలంలో చెత్త తీయకూడదని ఈ పబ్లిక్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా ఈ కరోనా విషయంలో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు అందరూ సహకరించి ఎవరింట్లో అలా ఉండాలని అందరికీ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఈ పిచికారీ విషయంలో మా తెలుగుదేశం పార్టీ వార్డు ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, టౌన్ అధ్యక్షులు, మా 5 వార్డులకి మన ఎవరైతే కార్పొరేటర్గా పోటీ చేస్తున్న అభ్యర్థులు, అలాగే మా ఎమ్మెల్సీ మీ అందరూ మా నాయకత్వంలో అందరి సమిష్టి కృషితోటి ఆ రోజు ఉదుత్తుఫాన్లో ఎలాగైతే అనకాపల్లి పట్టణంలో ఆదర్శంగా ప్రతి ఒక్కరికి కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఎలాగైతే ఆ రోజు ఉదుత్తుఫాన్లో సర్వీస్ చేసాం దానికంటే మెరుగ్గా చేయాలని ఆలోచనతో ఈరోజు ప్రతి ఇంటింటికి కూడా విజిటబుల్ సప్లై చేసాం. అలాగే 100 పడకల హాస్పిటల్ని 200 హాస్పిటల్గా ఏరియా హాస్పిటల్గా చేశారు, డిజిటల్ హాస్పిటల్గా. మొన్న డిప్యూటీ సీఎం గారితో రివ్యూ అయినప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది, అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో ఐసీయూ ట్రైనింగ్ అయినా ఒక్క స్టాఫ్ కూడా లేరు టెస్టులు చేయడానికి, కనీసం ప్రొవైడ్ చేయండి, లేకపోతే కాంట్రాక్ట్ బేసిక్లో నియమించుకోవడానికి ఆర్డర్ ఇవ్వండి అని నేను కోరడం జరిగింది. లాక్డౌన్ నేపథ్యంలో సబ్బవరం మండలంలో చిన్న గొల్లపాలెం, గోపాల్నగర్, సాయినగర్, గెడ్డంవీధి, ఆదిరెడ్డిపాలెం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి బర్ల రమణ ఆధ్వర్యంలో ఇంటింటికి ఒక్కో కుటుంబానికి 10 కోడిగుడ్లు అందజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొట్టాన అప్పారావు, కోరాడ శ్రీనివాసరావు, పల్లా తాతారావు, పల్లా సన్యాసరావు, గొంపనాయుడు, చింతల శ్రీనివాసరావు, కోరాడ దేవుడు పాల్గొన్నారు. ఆదేశాలు నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు, అలాగే మా మాజీ శాసనసభ్యులు బన్నార సత్యనామూర్తి గారు, మాజీ శాసనసభ్యులు గడ్డవాబ్జీ గారు సూచనతో ఏదైతే పేద ప్రజలకి నిత్యావసర వస్తువులు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందుల్ని మా పార్టీ ఆదేశాల మేరకు, అలాగే మా సహచరులు బర్ల రమణ గారు, మా పార్టీ యొక్క సీనియర్ లీడర్స్ అందరూ సమకూర్చి మరి పేద ప్రజలందరికీ కూడా నిత్యావసర వస్తువులు మరి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఎవరు పేద ప్రజలు ఎవరు కూడా మరి ఎక్కడికి ఊళ్ళకి నాలుగు వెళ్ళకుండా కరోనా ఆంక్షల వల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ ఇబ్బందిని మేము చూసి మాయంతు సహాయంగా మరి ఒక
కోడిగుడ్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మా గ్రామ ప్రజలందరికీ గొల్లలపాలెం, గోపాల్ నగర్, గడ్డ వీధి, ఆదిరెడ్డిపాలెం, అలాగే ఈ నాలుగు ఊర్లు కూడా మా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము పేద ప్రజలందరికీ కూడా ఈ యొక్క గుడ్లని పంపిణీ చేయమని ఆదేశాల మేరకు చేశాము. అలాగే లోకల్ కార్యకర్తలు, అలాగే కోరాడ సింగ్ గారు, మన కోన సోమేశ్వరరావు గారు, కోరాడ దేవుడు గారు, పల్లా సన్యాసరావు గారు, సింతల శ్రీను గారు, పల్లా తాతారావు గారు, అలాగే గొంప సంజీవరావు గారు, కడుపట్ల శ్రీను గారు, పల్లా కృష్ణ సింగంపల్లి కృష్ణ గారు, మా కుర్రోళ్ళందరూ, యూత్ అందరూ కలిపి మా స్థానిక మాజీ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారికి, అలాగే గండి బాబ్జీ గారు వాళ్ళ ఆదేశాల మేరకు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేశాము. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని ఇచ్చిన పిలుపు మేరకు మేము వాళ్ళకి పౌష్టిక ఆహారం అందించాలనే కోరికతో, అందరూ బాగుండాలనే ఒక ఉద్దేశంతో ప్రతి ఇంటికి ఈరోజు శనిగొలపాలెం, గోపాల నగర్, అలాగే గడ్డంపల్లి, ఆదిరెడ్డిపాలెం, ఇలాగా అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికి కోడిగుడ్లు పంచడం జరుగుతుంది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన డాక్టర్ సస్పెన్షన్, హాస్పిటల్లో సరైన పరికరాలు లేవని ఆరోపించిన డాక్టర్ సుధాకర్. డాక్టర్ సుధాకర్ మాటలు వాస్తవ పరిస్థితులను తెలియజేస్తున్నాయి. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. కరోనా వైరస్ నివారణకు అనకాపల్లి ఎమ్మెల్యే అమర్ చర్యలు. రైతు బజార్లో క్లోతైట్ కర్నాల్ ఎర్నాట్ స్టాల్ ఏర్పాటు. అష్టదిగ్బంధనంలో అక్కయ్యపాలెం, ఆంక్షలు కఠినతరం చేసిన అధికారులు. విద్యుత్ సిబ్బంది పొరపాట్లు, రేషన్ కార్డుదారులకు అగచాట్లు. వీటెన్ని న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.